అకాల వర్షాల కారణంగా రైతులు తాము పండించుకున్న ధాన్యం వర్షంలో తడిసి రంగు మారడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం చేతికి వచ్చే సమయంలో వర్షాలు పడి పంట నాశనం అవుతుందని నెల్లూరు జిల్లా వెడవలూరు మండలంలోని రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వేలు కంటిస్తాను వస్తారులే అధికారులు వస్తారులే శివయ్య పార్లపల్లి గ్రామం వెడలూరు మండలం అండి. నేను మా ఊళ్ళో 7 ఎకరాలు వచ్చేసి దేవుడి మాడిని మోతా చేశాను. అది కోతకు వచ్చిందండి, ఈ నెల 10వ తేదీ కోతకు వచ్చింది. నేను ఒక 4 రోజుల ముందే వడ్లు కొనుగోలు కేంద్రానికి పోయాను, చెప్పాను సార్ నాది 12 రోజు కోత వస్తుందండి, ఎవరి కోతకు వస్తున్నానండి అని చెప్పాను. వాళ్ళు రిజిస్టర్ చేయించుకోమ్మా, నువ్వు కోసే రోజు మాకు చెప్పు, మేము వడ్లు దారికి పంపిస్తాము, కోతలు పంపిస్తాము, అప్పుడు ఎంచుకుంటామని చెప్పి అన్నారు. సరే సరే అని చెప్పి నేను చెప్పాను. 10వ తేదీకి నాకు ఆర్డర్ ఇచ్చారు, 10వ తేదీ రోజు నేను కోత కోసాను. కోత కోసి ముందు రోజు కూడా వాళ్ళకి నేను తెలియజేశాను సార్ కోస్తున్నానని. సరే కొయ్యండి, లారీ వస్తుంది రేపు ఉదయం అని చెప్పి అన్నారు. నేను కోసానండి, కోసి ఇక్కడ పోసాను. వాళ్ళకి పోయి చెప్పాను తర్వాత సార్ పలానా దగ్గర వేసినాయండి నా వడ్లు అని. వాళ్ళు చెప్తే వాళ్ళు ఇప్పుడు సీఎంఆర్ కొనట్లేదు, గవర్నమెంట్ ఆపేసి ఉంది, చర్చలు జరుగుతున్నాయంట, గవర్నమెంట్కి మిల్లర్లకి ఏదో చర్చలు జరుగుతున్నాయంట. ఆ చర్చలు అయిపోయిన తర్వాత వడ్లు ఇది కొంటాము, అంతేపుడు ఆరు తీసుకోండి అని చెప్పారు. నేను 2 సార్లు కూలీలు తీసుకొచ్చి ఆరు తీశానండి ఒకరోజు తర్వాత. ఆ తర్వాత 3వ రోజు బి అడిగినా కూడా సేమ్ పరిస్థితి అండి, ఏం అప్డేట్ ఏం లేదు. నేను జాయింట్ కలెక్టర్ గారికి అందరికి కూడా నేను మెసేజ్ల ద్వారా నా ఫోటోస్ వడ్లు అన్నీ తీశాను. నాతో పాటు చాలామంది రైతులు కూడా పార్లపల్లి గ్రామంలో ఇదే పరిస్థితి అనుభవిస్తున్నారండి. వాళ్ళ ఫోటోలు కూడా అన్నీ నేను పెట్టాను కలెక్టర్ గారికి, డిఎం మేడంకి, అందరికి పంపించాను. అయితే ఇంతవరకు నా ఒడ్లకి ఎటువంటి ఇది కలగలేదండి. కానీ ఈ ముడుకు వర్షం కారణంగా ఆర్దిస్తానికి కూడా మాకు లేదు కాబట్టి ప్రతి రోజు రోజుకి వాటి రంగు చేంజ్ అయిపోతూ ఉన్నాయి. ఇంకా ఎవరు కూడా నాకు ఒడ్లు కొనుగోలు చేయలేదు. మరి నా పరిస్థితి ఏందో నాకైతే అర్థం కావట్లేదు. నేను ఇది ఇది మొగతాకు చేశాను, మొగతా కట్టలేను, అంటే దేవుడి మాట మొగతా కట్టలేను. ఇటు వచ్చేసి ఈ పెట్టుబడి అయిన ఖర్చులు ఎకరాకి 25 నుంచి 30 మధ్యలో ఖర్చు అయింది. ఆ ఖర్చును నేను అప్పుగా తీసుకొచ్చే చేశాను దీని మీద. ఇట్లా అప్పు కట్టలేను, ఇటు ఒడ్లు అమ్ముకోలేను, దేన స్థితిలో ఉన్నానండి. నాకు దయచేసి హెల్ప్ చేయండి సార్ మీరన్నా.